గోవిందు, ఈరోజు నీకు నల్ల మేకపిల్ల కథ చెప్తాను. ఈ కథ రాసిన ఆవిడ శకుంతలక్కయ్య గారు, చందమామ కోసం రాశారు, బాపట్ల ఆవిడది. ఈ కథ ఏంటంటే, అనగా అనగా ఒక మేక ఉందన్నమాట. ఆ మేక ఎర్రగా ఉంటుంది. దానికి ఒకసారి 4 పిల్లలు పుట్టాయి. అందులో 3 పిల్లలు వాళ్ళ అమ్మలో ఎర్రగా ఉంటాయి, ఒక పిల్ల నల్లగా ఉంటుందన్నమాట. ఈ నల్ల మేక పిల్ల చాలా అల్లరిది. అస్సలు చెప్పిన మాట విందు. ఎప్పుడు గెంతుతూ దూకుతూ మే మే అని అరుస్తూ తిరుగుతూ ఉంటుందన్నమాట. అందుకని వాళ్ళమ్మ దాన్ని గడుగ్గాయ్ అని కూడా పిలుస్తూ ఉంటుంది ముద్దుగా. ఒకసారి మేక ఏం చేసిందంటే, పని చేసుకుంటూ ఉంటే ఈ మేక పిల్ల వచ్చింది. వచ్చి, అమ్మ అమ్మ, నేను ఢిల్లీ సుల్తాన్ని చూడాలి, దా నన్ను తీసుకెళ్ళు అంది. అదేంటి, ఇంత చిన్నపిల్లవి ఇప్పుడు ఢిల్లీ వెళ్ళడం ఏంటి, సుల్తాన్ని చూడడం ఏంటి, కొంచెం పెద్ద అయ్యాక అందరం కలిసి వెళ్దాంలే, పోపో ఆడుకో అంది. అంటే, కాదు కాదు, నేను ఇప్పుడే చూడాలి సుల్తాన్ని, నేను ఇప్పుడే ఢిల్లీ వెళ్ళాలి అని పేచిపెట్టింది. వాళ్ళ అమ్మకి చిరాకు వచ్చింది. పో, నీ కర్మ, నీకు ఎలా ఒక తోస్తే అలా చెయ్యి, చెప్తే వినవు కదా అని గట్టిగా కసురుకుంది. అనుకునేసరికి, అలా కసిరేసరికి దీనికి, సరే ఇదే అదని అనుకుంది. అనుకుని ఏం చేసింది, నెమ్మదిగా రోడ్డు దాటుకుని పాడుకుంటూ ఆడుకుంటూ గెంతుకుంటూ అలా 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 వెళ్ళిందనమాట. అలా వెళ్ళేసరికి దారిలో దానికి ఒక ఏరు కనపడింది. ఆ ఏరు ఈ మేకపిల్లని చూసి, మేకపిల్ల మేకపిల్ల, ఇలారా ఇలారా, నాకు కొంచెం సహాయం చేయవా, ఎవరో ఈ నా నీళ్ళల్లో పెద్ద కొమ్మని పడేశారు, ఈ ఆకులన్నీ నేను పారడానికి అడ్డొస్తున్నాయి, కొంచెం నువ్వు ఈ ఆకులన్నీ తినేవా అని అడిగింది. పాపం ఇదే పని నాకు, వేరే ఏం పని లేదు, నేను ఎవరికి అలా సహాయం చేయను, నేను ఢిల్లీ సుల్తాన్ని చూడడానికి వెళ్తున్నాను తెలుసా, చాలా దూరం వెళ్ళాలి నేను అని మళ్ళీ గెంతుకుంటూ వెళ్ళిపోయింది ఆ ఏరు మాట వినకుండా. అలా 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 వెళ్తుంటే దానికి ఒక చోట ఒక మంట కనపడింది. ఆ మంట ఆరిపోబోతూ ఆరిపోబోతూ ఉందన్నమాట. అప్పుడు ఆ మంట ఈ మేకపిల్లని పిలిచింది. మేకపిల్ల మేకపిల్ల, ఎలా రావా, నాకు కొంచెం సహాయం చేయవా, నీ కాలి దగ్గర ఒక కర్రముక్కుంది, ఆ కర్రముక్కును కొంచెం కనుక పైకి తోసావంటే నేను ఆరిపోకుండా మళ్ళీ మండుతాను, కొంచెం సహాయం చెయ్యి అంది. రమ్మన్నారు తెమ్మన్న బంతికి, నాకు ఇదే పని ఒకళ్ళకి సహాయం చేయడం, నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా, ఢిల్లీ సుల్తాన్ చూడడానికి వెళ్తున్నాను, అది ఎంత దూరమో తెలుసా నీకు, నేను అలా సహాయం చేయను, నాకు ఆలస్యం అయిపోతుంది ఇప్పటికే అని ఆ మంట మాట వినకుండా ముందుకి గదిలో వెళ్ళిపోతుంది అన్నమాట. అలా పాడుకుంటూ ఆడుకుంటూ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి అక్కడ చెట్టు కనపడింది దానికి. ఆ చెట్టుకి చుట్టూ ముళ్ళకంప కట్టారు ఎవరో. ఆ చెట్టు కింద గాలి ఉందన్నమాట. ఆ గాలి ఈ మేకపిల్లని చూసి, మేకపిల్ల మేకపిల్ల, ఇలా రావా, కొంచెం ఈ గాలి వీచడానికి లేకుండా ఇక్కడ ఈ చెట్టుకు ముళ్ళకంప కట్టారు, ఇది తీసి ఆతలు పారేవా అని అడిగింది. అందరికీ సహాయం చేయడమే నా పని, నేను ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా, ఢిల్లీ సుల్తాన్ చూడడానికి వెళ్తున్నాను, అది ఎంత దూరమో తెలుసా నీకు అని ఆ చెట్టు మాట వినకుండా గాలి మాట వినకుండా అది ముందుకు వెళ్ళిపోయిందన్నమాట. అలా ఆడుకుంటూ పాడుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ గెంతుకుంటూ గెంతుకుంటూ అది ఢిల్లీ సుల్తాన్ గారి కోటలోకి వెళ్ళింది. వెళ్ళి అలా కోట అంతా తిరుగుతూ తిరుగుతూ ఆ వంటగది దగ్గరికి వెళ్ళిందనమాట, సుల్తాన్ గారి వంటగది దగ్గరికి. అక్కడ వంటవాడు ఉన్నాడు, ఈ మేకను చూశాడు. చూస్తే ఆ వంటవాడి దగ్గరికి వెళ్ళి మేక, ఓ అబ్బాయి, నేను ఢిల్లీ సుల్తాన్ని చూడాలి, చూపించవా అని అడిగింది. ఢిల్లీ సుల్తాన్ని చూడాలా సార్, రారా చూపిస్తాను అన్నాడు. వాడికి చాలా సంతోషం వేసింది. మంచి లేత మేకపిల్ల, మంచి మాంసం కూర అవుతుంది, దీన్ని వండి కనుక సుల్తాన్ గారికి పెట్టానంటే నాకు మంచి బహుమానం ఇస్తారు అనుకుని చాలా సంతోషించాడు. దీన్ని చెవులు పట్టుకుని లాక్కుని వెళ్ళి ఆ వంట ఇంట్లో పెద్ద పొయ్యి మీద పెద్ద డేసా ఉందన్నమాట. ఆ డేసాలో పడేసి ఓ బింది నీళ్లు పోసి ఆ డేసా మీద పెద్ద బరువైన మూత పెట్టి కింద మంట రాజేసి వాడు అలా బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళేసరికి దీనికి
అర్థమైపోయింది, నేను ఏదో ఆపదలో పడ్డాను, నా ప్రాణానికి ఏదో ప్రమాదం వచ్చింది అనుకుంది. అనుకుని ఆ నీళ్లు ఉన్నాయి కదా డేసాలో నీళ్లు, ఆ నీళ్ళని అడిగిందనమాట. నీళ్ళు నీళ్ళు, నువ్వు కింద మంట పెట్టినా కూడా నువ్వు ఉడకడం మానేవా, వేడెక్కడం మానేవా? నువ్వు కనుక వేడెక్కావంటే నేను ఉడికిపోతాను అంది. అనేసరికి ఆ నీళ్ళు ఉన్నాయి, ఏ నిన్న ఇందాక మేము సహాయం చేయమన్నాం కదా, నువ్వు చేసేవా? కొంచెం ఆకులు తినేసి వెళ్ళమన్నాను అంతే కదా, నువ్వు విన్నావా నా మాట? నేను నీకు సహాయం చేయను, నేను ఉడుకుతాను, కొత్త కొత్త మని ఉడుకుతాను అంది. అనేసరికి దానికి చాలా దుఃఖం వచ్చేసింది. అప్పుడు ఏం చేసింది, కింద మంట ఉంది కదా ఆ మంటని, మంట మంట నువ్వు కొంచెం మండకుండా ఉండవా, మండకుండా ఉంటే నీళ్ళు వేడెక్కకుండా ఉంటే, నీళ్ళు వేడెక్కకుండా ఉంటే నేను చనిపోకుండా ఉంటాను, ప్లీజ్ ఆ సహాయం చేయవా అని అడిగింది. అడిగితే ఆ మంట అంది, ఏ ఇందాక నేను నిన్ను అడిగాను కదా కాలుతో కొంచెం అప్పుల పైకి తోయమన్నాను, తోసావా? మరి నేను నీకెందుకు సహాయం చేస్తాను, నేను చేయను, నేను మండుతాను, నీళ్ళు వేడెక్కుతాయి, కొత్త కొత్త మని ఉడుకుతాయి అంది. అనేసరికి దీనికి చాలా భయం వేసింది. అప్పుడు ఏం చేసిందంటే గాలిని ప్రార్థించింది, గాలి గాలి నాకు కొంచెం సహాయం చేయవా, ఎందుకంటే నువ్వు కనుక మండేవంటే మంట మండుతుంది, నువ్వు వీచావంటే మంట మండుతుంది, మంట మండితే నీళ్లు మరుగుతాయి, నీళ్లు మరిగాయంటే నేను ఉడికిపోయి చనిపోతాను, అందుకని గాలి నువ్వు మండకుండా ఉండవా అని అడిగింది. పాపం ఆ బుజ్జి మేకల అడిగేసరికి గాలికి చాలా దయ కలిగిందనమాట, జాలి వేసింది. జాలి వేసి ఏం చేసింది, అవును కానీ ఇందాక నిన్ను నేను అడిగానా, చిన్న సహాయం అడిగాను, ఆ ముళ్ళకంపిప్పి ఆతలు పడేయమన్నాను, నా మాట విన్నావా, చూసావా? ఇప్పుడు నా అవసరం నీకు వచ్చింది, అలాగే ఎప్పుడు ఎవరి అవసరం ఎవరికి వస్తుందో చెప్పలేం, అందుకని ఒకరికొకరం అవసరమైనప్పుడు సహాయం చేయాలి, నీకు నేను ఇప్పుడు సహాయం చేస్తాను సరేనా అని ఏం చేసింది గాలి, ఆ మంటను మండించడం మానేసింది. మంట మండకపోయేసరికి ఏమైంది, ఆ డేసాలో ఉన్న నీళ్లు వేడెక్కలేదు, వేడెక్కకపోయేసరికి కొంచెం సేపటికి ఆ వంటవాడు వచ్చాడు. వంటవాడు వచ్చి నీళ్ళు ఏమాత్రం వేడెక్కాయో అని ఆ డేసా మీద ఉన్న పెద్ద మూత తీశాడు అనమాట. అమ్మయ్యా బ్రతికేనరా బాబు జీవుడా అనుకుని అని ఒక్క గెంతు గెంతి బయటకు ఉరికేసింది. ఊరికేసి ఆ వంటవాడికి అందకుండా పరుగు 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 పరుగుని పారిపోయి తిన్నగా వాళ్ళు ఊరు వెళ్ళిపోయి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి వాళ్ళ అమ్మని పట్టుకుని, అమ్మ అమ్మ ఈవేళ ఎంత ప్రమాదం జరిగిందో తెలుసా, నన్ను గాలి సహాయం చేయబట్టి అమ్మ అమ్మ ఇవాళ ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా నీకు, నేను ఒక సుల్తాన్ గారి కోటలో ఒక వంటవాడికి దొరికిపోయాను, వాడు నన్ను ఉడకబెట్టేయబోయాడు అని జరిగిన విషయం అంతా వాళ్ళ అమ్మకు చెప్పి బోరుమని ఏడిచింది. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్పిందనమాట, చూసావా అమ్మ మాట కాదని వెళ్ళిపోయావు, నేను ఆగమంటే ఆగేవా మరి, అందుకనే అలాంటి ప్రమాదాలు జరుగుతాయి అమ్మ మాట వినకపోతే, ఇంకెప్పుడు అలా చేయకు, ఎంత ఆపత్తి తప్పిందే నా తల్లి అని ఆ మేకపిల్లని కౌగిలించుకుంది అనమాట. కౌగిలించుకుంది, చూశారు కదా, ఆ మేకపిల్లని కౌగిలించుకుని ఓదార్చిందనమాట. చూశారు కదా పిల్లలు, అమ్మ మాట వినకపోతే ఆలోచన లేకపోతే ఎలాంటి ప్రమాదాల్లో చిక్కుకుంటారు, అంతేకాదు ఎవరికైనా ఆపదలో ఉన్నప్పుడు సహాయం కూడా చెయ్యాలి, అలాంటప్పుడు మళ్ళీ మనకి ఏదైనా సహాయం కావాల్సి వచ్చినప్పుడు వాళ్ళు కూడా మనకి చేస్తారు కదా, అదనమాట సంగతి.